ఇరాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్న పేరులివే. చీమ చిటుకుమన్నా ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ రెండు దేశాలపైనే చూస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతోందో అన్న టెన్షన్ వైపు, ఏ మిసైల్ ఎటువైపు నుంచి వచ్చిపడి అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో అనే భయం మరోవైపు ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తోంది. అసలు ఇంతకీ మధ్య ప్రాచ్యంలో ఏం జరుగుతోంది? నిజానికి వరల్డ్ వార్3 అంటూ చేస్తున్న ప్రచారం ముఠిదేనా? ప్రస్తుతం ప్రపంచం యుద్ధం చేసే మూడ్లో ఉందా? అసలు ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది అన్నదే ఇప్పుడు గతం. కానీ కాస్త బ్రీఫ్గా చెప్పుకుంటే, ఏప్రిల్ 1న సిరియా క్యాపిటల్ సిటీలో ఉన్న డమాస్కస్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ మీద ఎయిర్ స్ట్రైక్ జరిగింది. చేసింది ఇజ్రాయిల్. ఒక దేశానికి కాన్సులేట్పై దాడి చేయడం అనేది వియన్నా ఒప్పందానికి ఉల్లంఘించడం అనే చెప్పాలి. సో ఇరాన్కు మండిపోయింది, కానీ రియాక్ట్ అయితే అవ్వలేదు. 10 రోజులు ఆగింది. ఆ తర్వాత మేము రివెంజ్ తీర్చుకుంటామని ఒక ప్రకటన చేసింది. అయితే ఈ 10 రోజులు కూడా ఆగింది, ప్రకటన చేయడానికి కాదు, ఏర్పాట్లు చేసుకోవడానికి. ఆ తర్వాత ప్రపంచానికి అర్థమైంది. అయితే ఇరాన్ ఇచ్చిన వార్నింగ్పై ఇజ్రాయిల్ సెటారికల్గా రియాక్ట్ అయింది. వీఆర్ వెయిటింగ్, వెల్కమ్ అంటూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేసింది. సరిగ్గా 3 రోజుల తర్వాత అంటే 13వ తేదీన ఇరాన్ అన్నంత పనే చేసింది. కామికాస్ డ్రోన్స్, ఇక బలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. అయితే వీటిని ఇజ్రాయిల్ కూల్చివేసింది. అఫ్కోర్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నేవీలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే ఇక్కడ జోర్డాన్ కూడా ఇజ్రాయిల్కు సపోర్ట్గా నిలిచింది. జోర్డాన్ ఎయిర్ ఫోర్స్ కూడా కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ను కూల్చివేసింది. దీనికి కౌంటర్గా ఇజ్రాయిల్ డ్రోన్స్, మిసైల్స్ను ప్రయోగించింది. ఇజ్రాయిల్ను ఫైర్ చేసిన మిసైల్స్ సిరియా ఎయిర్ స్పేస్ మీదుగా ఇరాన్లోని పలు టార్గెట్స్ను ఢీకొన్నాయి. ఇక్కడే కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఇజ్రాయిల్ కౌంటర్ అటాక్ చేసిందని అది అమెరికా ప్రకటించింది, కానీ ఇజ్రాయిల్ మాత్రం చాలా సైలెంట్గా ఉండిపోయింది. డ్రోన్స్ వచ్చాయి, కానీ అవి మా పిల్లలు వాడుకునే బొమ్మల సైజులో ఉన్నాయి, వాటిని ఎయిర్ గన్తో పేల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. అసలు దానిని దాడిగానే గుర్తించడం లేదని ప్రకటించింది ఇరాన్. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రాయిసి అసలు ఇజ్రాయిల్ పేరు కూడా ఎత్తలేదు తన ప్రసంగంలో. ఇది ప్రపంచం మొత్తాన్ని కూడా ఓ రకంగా షాక్ గురి చేసిందనే చెప్పాలి. ఇక ఇరాన్ ఇజ్రాయిల్ ఎందుకు మాట్లాడుకోవడం లేదు? అమెరికా ఏకపక్షంగా ఎందుకు ప్రకటనలు చేస్తుంది? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. నిజానికి ఇప్పటికే హమాస్తో యుద్ధంలో తలమునకలై ఉంది ఇజ్రాయిల్. ఈ సమయంలో ఇరాన్తో కయ్యం అనేది చాలా ఖర్చు శ్రమతో కూడుకున్న ఒక వ్యవహారం. అందుకే రెండు దేశాలు కూడా సైలెంట్గా అయిపోయాయా, లేదా ఇదంతా కూడా తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతతనా అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. జస్ట్ ఇన్ కేస్ ఇజ్రాయిల్పై ఇరాన్ తీవ్రంగా దాడి చేస్తే అరబ్ కంట్రీస్ అయితే అన్నీ కూడా ఏకమైపోతాయి, లేదా రెండుగా చీలిపోతాయి. ఖచ్చితంగా ఒక వర్గానికి రష్యా, చైనా తమ మద్దతును ఇస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఇజ్రాయిల్కు మొత్తం కూడా వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి. దీన్నే వరల్డ్ వార్ అంటారు. అయితే ఇది వెంటనే జరిగేదైతే కాదు. మొదట ఇరాన్ హర్మస్ జలసంధిని మూసేస్తుంది. ఇదే జరిగితే 40% క్రూడ్ ఆయిల్ సరఫరా మొత్తం కూడా ఆగిపోతుంది. అంటే సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ దేశాల ఎకనామీపై ఎఫెక్ట్ పడుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా చమురు ధరలు పెరిగిపోతాయి. ఇక రెడ్ సీలో ఇరాన్ సపోర్ట్ చేస్తున్న హౌతీ గ్రూప్ మరింత యాక్టివేట్ అయిపోతుంది. సో కార్గో షిప్ల రాకపోకలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అటు చమురు, ఇటు కార్గో రవాణా ఆగిపోతే ప్రపంచ దేశాల పరిస్థితులు తలకిందులైపోతాయి. ఇవన్నీ కూడా ఆలోచించే ఇజ్రాయెల్ తెలివిగా, దూకుడుగా కాకుండా తెలివిగా తక్కువ తీవ్రతతో దాడులు చేసినట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఇరాన్ రంగంలోకి దిగాలంటే కూడా 1 to 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కేవలం ఒంటరిగా రంగంలోకి దిగితే యుద్ధాన్ని ముగించలేదు. ఎట్ ది సేమ్ టైం చాలా దారుణ నష్టాలను కూడా చవిచూడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్, ఇరాన్తో కంపేర్ చేస్తే అది చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. అయితే జోర్డాన్ కూడా ఇజ్రాయిల్కే సపోర్ట్ చేస్తుంది. సో నేరుగా వార్ చేస్తే ఇరాన్ చాలా నష్టపోవడం అయితే ఖాయం. ఇటు ఇజ్రాయిల్ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ఇప్పటికే హమాస్ను 4 రోజుల్లో తుదముట్టిస్తామని చెప్పి 6 నెలలైనా కూడా ఎటూ తేల్చలేకపోతోంది ఇజ్రాయిల్ ఆర్మీ.
ఇప్పటికే చాలా ఆయుధాలను కూడా దిగుమతి చేసుకుంది ఇజ్రాయెల్. ఇలా చాలా మంది సైనికులను కోల్పోయింది కూడా. ఇలాంటి సమయంలో మరో యుద్ధం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనే చెప్పాలి. అందుకే ఇజ్రాయెల్ ఎప్పటిలా దూకుడుగా మాత్రం వెళ్ళడం లేదు. బట్ ఇరు దేశాల మౌనం కూడా ఇప్పుడు భయాన్ని నిద్రలేపుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్స్కు పెట్టింది పేరు. ఇరాన్లో ఎక్కడ ఏముందో, ఏ స్విచ్ నొక్కితే ఏం జరుగుతుందో పూర్తిగా క్లారిటీ అయితే ఉంది. ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ను కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ సమయంలో ఏం జరిగినా కూడా దానికి కారణం ఇజ్రాయెల్ అనే భావిస్తోంది ఇరాన్. అటు ఇరాన్ కూడా సిరియా బార్డర్ నుంచి ఇజ్రాయెల్లో అలజడులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క నిప్పురవచాలు అడవి మొత్తం కూడా తగలపడిపోవడానికి అన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. అందుకే అన్ని దేశాలు కూడా ఈ రెండు దేశాల్లో ఏం జరుగుతోంది అన్నది కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ తీరంలో అమెరికా ఇప్పటికే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను కూడా మోహరించేసింది. అంటే ఓ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇక ఫ్రీగేట్స్, డిస్ట్రాయర్స్, సబ్మెరైన్స్ను ముందుగానే మోహరించింది. బ్రిటన్, ఫ్రాన్స్ నేవీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇరాన్ కూడా అరబ్ కంట్రీస్లో తనకు మద్దతు ఇచ్చే వారికి ఇప్పటికే అలర్ట్ కూడా చేసింది. హమస్ హౌతీలను హై అలర్ట్లో ఉంచింది. సో ఇప్పుడు ఒక చిన్న నిప్పురవచాలు అంతర్జాతీయ పరిణామాలు మారిపోవడానికి.